భారత జాతికి మార్గదర్శకుడు పూజ్య బాపూజీ. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలంలో జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా అనపర్తి మండలం కుతుకులూరు గ్రామంలో స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి అనపర్తి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, భారత జాతికి మార్గదర్శకుడు పూజ్య బాపూజీ అని, నాటి స్వతంత్ర పోరాటంలో ప్రధాన భూమిక పోషించిన మహాత్మాగాంధీ ఒక స్ఫూర్తి ప్రదాత అని, అహింస పరమో ధర్మంగా తన జీవిత మార్గాన్ని ఎంచుకొని ఎందరెందరికో స్ఫూర్తిని ఇచ్చిన మహోన్నత నాయకుడు మహాత్మాగాంధీజీ అని, మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధించినప్పుడే మహాత్మాగాంధీకి నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ సత్య సూర్య బ్రహ్మానందరెడ్డి, మాజీ ఉప సర్పంచ్ పడాల శ్రీనివాసరెడ్డి, గ్రామ ఎంపీటీసీలు పులగం బుల్లిరెడ్డి, గొల్లు హేమలత, తులసి సురేష్, మల్లిడి పవన్ రెడ్డి, పడాల బుచ్చిరెడ్డి, పార్టీ నాయకులు చిర్ల వీర్రాఘవరెడ్డి వంటి, సూర్యప్రకాష్, పాతూరి డేవిడ్ రాజులు ఇతర పార్టీ నాయకులు పాల్గొన్నారు. బాపూజీ 150వ జయంతి సందర్భంగా ఈ రోజున అనపర్తి నియోజకవర్గం అనపర్తి మండలం కుతులూరు గ్రామంలో కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది. ముఖ్యంగా మన దేశంలో సమసమాజం అభివృద్ధి చెందినప్పుడే స్వర్గీయ మహాత్మాగాంధీ యొక్క ఆశయం సిద్ధిస్తుంది. ఏం చేద్దంటే స్వతంత్ర గురించి పోరాడి ఆ రోజున బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా తమ ప్రాణత్యాగానికి కూడా సిద్ధమైన మహాత్మాగాంధీ కలలు నిజం అవ్వాలంటే మన సమాజంలో ఉన్నటువంటి ఇరద బడుగు బలహీన వర్గాలందరూ కూడా అభివృద్ధి చెంది నిజమైన స్వతంత్రం వచ్చినప్పుడే మన అందరం కూడా ఆయన కలని నిజం చేసినట్టు అవుతుంది. కాబట్టి ఆయన ద్వారా వచ్చిన మన స్వతంత్రాన్ని కాపాడుకుంటూ మన సమాజ అభివృద్ధికి, అదేవిధంగా దేశాభివృద్ధికి కూడా ముఖ్యంగా యువకులందరూ కూడా కృషి చేసి గాంధీజీ ఏకన్నా కళను నిజం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాం. థ్యాంక్ యూ. బాధ్యతలు గుర్తెరిగి దేశాభివృద్ధికి సమాజాభివృద్ధికి కృషి చేసినప్పుడే ఆ రోజున ఎందుకైతే స్వర్గీయ మహాత్మాగాంధీ మన తొందర గురించి పాటుపడ్డారో దానికి నిజమైన నివాళులుగా మనం ఆయనకి